మీకు డౌట్ వచ్చేసి ఉంటుంది భయ్యా చైన్ టైడ్ గురించి ఎందుకు ఇంత పెద్ద వీడియో చేస్తున్నాడు అని చెప్పేసి యాక్చువల్గా చైన్ టెడ్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అతి ముఖ్యంగా బైక్ మెకానిక్ తెలుసుకోవాలి ఎందుకంటే ఒక బైక్ యూజర్ మన షెడ్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇంజిన్ చేపించడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాడ చేపించే పని చైన్ టైట్ చైన్ టెడ్ అనేది నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే అప్పుడు నువ్వు మంచి మెకానిక్ అని చెప్పేసి ఆ బైక్ యూజర్ తెలుస్తుంది నెక్స్ట్ టైం ఆ బైక్లో ఏ రిపేర్ ఉన్నా సరే డైరెక్ట్గా నీ షెడ్కే వస్తాడు అందుకనే ఫస్ట్ చేసే పని పర్ఫెక్ట్గా చేయమని చెప్పేసి నేను చెప్తాను అంతేగాని ట్వంటీ రూపీస్ పనే కదా షాప్లో పిల్లోడు చేస్తే ఏముంది మనం పోయి దాన్ని చేయాల్సిన అవసరం ఏముంది అని ఎప్పుడు అనుకోకపోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వ్యక్తి చేయిన్ టైట్కి మీ షెడ్కి వచ్చారంటే దాని మీద కేర్ తీసుకొని పర్ఫెక్ట్గా చేయండి చేసినప్పుడు ఏంటంటే ఆ బండి మీ షెడ్ సొంతం అవుతుంది ఎప్పుడు రిపేర్ ఉన్నా సరే మీ షెడ్ ఎత్తుకొని మీ షెడ్కే వస్తాడు అందువల్ల చైన్ టైట్ అనేది కేర్లెస్గా తీసుకోకండి చైన్ టైట్ దాన్ని బట్టి బండి డ్రైవింగ్ అనేది ఆధారపడి ఉంటుంది ఫ్రీగా ఉండాలా హార్డ్గా ఉండాలనేది అసలు టోటల్గా చైన్ టైట్ అనేది ఎలా చేయాలి ఏంది అనేది నాకు తెలిసినంతవరకు మీకు చెప్పేదానికి నేను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం ఈ స్పెండర్ మీద ట్రై చేద్దాం మనం చైన్ టైట్ అంటే మీకు ఆల్మోస్ట్ ఉంటుంది బండికి చైన్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ చైన్ క్యాప్ ఓపెన్ చేస్తాం ఈ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చైన్ అనేది కిందకి డౌన్ అయిపోయింది కిందకి డౌన్ అయిపోయినట్టు ఏమవుతుంది గుంటలో పడినప్పుడు గలగల కొట్టుకోవడం లేకపోతే ఈ చైన్ గాడ్లు కొట్టుకోవడం వగేర వగేర ఏదో విధంగా మీకు చైన్ లూజ్ అయింది అని చెప్పేసి మీకు అర్థమైపోద్ది ఓకేనా ఈ చైన్ లూజ్ అయిపోయినప్పుడు ఏం చేస్తాం యాక్చువల్గా మనం మెకానిక్ అడికి వెళ్ళి చైన్ టైట్ చేయిస్తుంటాం లేకపోతే అనుకోవాలని లేకపోతే మనమే టైట్ చేస్తుంటాం అసలు టోటల్గా మనం చైన్ టైట్ చేసేటప్పుడు ఇది కొత్త వెహికల్ కదా ఇక్కడ స్టే అనేది దీనికి ఏ విధంగా ఉంది కొన్ని పల్సర్లకు ఒక విధంగా ఉంటుంది అబ్జైడ్కి మరో అలా ఉంటుంది ఎలా ఉన్నా సరే ఇదే ప్రాసెస్ మీద మనం తీసుకోవాల్సింది ఏంటంటే చైన్ అనేది ఎలా టైట్ చేస్తాం అది అనేది మీరు గుర్తు పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చైన్ టైట్ చేసే ముందు కంపల్సరీగా చైన్కి ఆయిల్ వేసిన తర్వాత చైన్ టైట్ చేయాలి ఈ చైన్కి ఆయిల్ వేయడం బెస్ట్ చైన్ స్పే చేయడం బెస్ట్ అసలు టోటల్గా ఏం వేయాలని తెలుసుకోవాలనుకుంటే నేను పైన కార్డ్స్లో వెళ్తాను ఆ వీడియో కానీ చూసుకుంటే మీకు చైన్ గురించి చైన్ ఎక్కువ లైఫ్ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అక్కడ చెప్పా ఇప్పుడు మనం చైన్ టైట్ చేసి కొంతమంది అడిగారు అన్న గ్రీస్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి గ్రీస్ పెట్టుకోవచ్చు గ్రీస్ ఏంటంటే పై వరకే వద్దు కానీ లోపల దా దిగదు ఓకే మీ కోరిక ఎందుకు కాదనాలి చేయిలేసి తర్వాత కానీ గ్రీస్ పెట్టుకోండి ఓకేనా హ్యాపీగా ఇప్పుడు మనం చైన్ టైట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం ఇటుపక్క నట్ అనేది కొంతమంది లూజ్ చేస్తుంటారు మెకానిక్లు ఏది పజ్జం ఇటు పక్క లూజ్ చేస్తుంటారు ఇటు పక్క లూజ్ చేస్తే సైలెన్సర్ అడ్డా ఉంది సైలెన్సర్కి టక్ కొంత తగులుతుంటుంది తగలుతుంటుంది నట్ అనేది ఫుల్ టైట్ చేసినప్పుడు సైలెన్సర్కి పెయింట్ పోద్ది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు పక్క అందుకని కొంతమంది మెకానిక్లు ఏం చేస్తారంటే ఇటుపక్క లూజ్ చేస్తారు ఇక్కడ పదహారు రింగ్ వేసుకుని ఇటుపక్క లూజ్ చేస్తే తర్వాత యాక్సిల్ నట్టు అనేది ఇరవై మూడు రింగ్ వేసుకొని లూజ్ చేస్తారు ఓకే ఇప్పుడు మనం ఇటుపక్క ఎలా లూజ్ చేయాలని చూసాం ఇప్పుడు అనేది మనం చైన్ టైట్ చేద్దాం ముందుగా పదిహేడు రింగ్ వేసుకొని వీ నట్టు ఉన్నట్టు భయది మీరు గుర్తుపెట్టుకోండి వీ ల్యాక్స్ నట్టు ఇది వీ ల్యాక్స్ నట్టు వీ ఈ బోల్ట్ అనేది లూజ్ చేద్దాం నట్టేనా బోల్టైనా ఒకసారి చూసుకోండి ఇక్కడ లూజ్ అయింది ఓకేనా మనం అటుపక్క లూజ్ చేసినా ఇటుపక్క లూజ్ చేసినా మనకి టోటల్గా ఆ యాక్సిల్ అనేది లూజ్ అయితే సరిపోద్ది ఓకే ఇప్పుడు లూజ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఆప్ ఆక్సిల్ నట్టు లూజ్ చేయాలి దీనికి యాక్చువల్గా ఇరవై మూడు మంది మెకానిక్లు ఇరవై నాలుగు వేస్తూ ఉంటారు యాక్చువల్గా నేను ఇరవై నాలుగు వేస్తాను ఎందుకంటే ఒక రింగ్ పల్సర్కి ఇరవై నాలుగు రింగు కొంటామని చెప్పేసి మొత్తానికి కలిపి ఇరవై నాలుగు రింగు అని ఇరవై నాలుగు రింగ్తో లూజ్ చేస్తుంటాం నట్టుకి పర్ఫెక్ట్గా తీస్తే నట్ అనేది లూజ్ అవుతుంది కొంతమంది మెకానిక్లు ఇరవై మూడు బిట్లు కానీ మెయింటైన్ చేస్తుంటారు ఇప్పుడు ఈ నట్టు ఫస్ట్ లూజ్ చేసిన తర్వాత ఆ ప్యాక్సిన్ నట్టు లూజ్ చేస్తాం ఇప్పుడు చైన్ టైట్ చేసే ముందు కంపల్సరీగా ఒక జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే మీ బైక్కి షాకీ అనేది ఎలా ఉన్నాయి వీక్గా ఉందా బండి మీద ఒక రెక్తారా ముగ్గురు ఎక్కుతారా నలుగురు ఎక్కుతారా అనే దాన్ని బట్టి మనం డిసైడ్ అయ్యి చైన్ అనేది టైట్ చేయాలి ఓకే బైక్లో మ్యాక్సిమంగా ఇద్దరు ఎక్కుతారు వేరే ఎప్పుడు ఒకటి ముగ్గురు ఎక్కుతారు దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని మనం టైట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నట్ అనేది లూజ్ చేయండి మనం టైట్ చేయాలంటే చైన్ టైట్ చేయాలంటే ఈ టెనకాలను లాక్ చేసినట్టు అనేది లూజ్ చేస్తే రద్దాం అటుపక్కనట్టు ఇప్పుడు అవసరం లేదు తర్వాత చూస్తున్నాం దాని గురించి వదిలేసేయండి ఓకేనా నేను ఎలా టైట్ చేస్తాను మీరు కానీ అలాగే టైట్ చేయండి ఇప్పుడు ఈ చేయిన్ అనేది చెక్ చేసుకోండి యాక్చువల్గా లైన్ ఉంది ఈ స్పెండర్లకి వీటికి దాకా పెడితే సరిపోద్ది అయినా సరే ఆ లైన్ అనే సంగతి అనేది పక్కన పెడేసి మీరు లైన్ గుర్తుపెట్టుకుని గుర్తుపెట్టుకుని ముందు టైట్ చేయండి టైట్ చేసేటప్పుడు ఎన్ని పాయింట్స్ టైట్ చేస్తున్నారో మీరు అయినా గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు చూడండి నేను ఐదు పాయింట్లు టైట్ చేశాను టైట్ చేసిన తర్వాత ఈ లెవెల్కి వచ్చింది అయినా ఇంకా కొద్దిగా లూజ్ ఉంది ఇంకో పాయింట్ టైట్ చేద్దాం ఏం కాదు ఓకే ఇంకో పాయింట్ అనేది టైట్ చేద్దాం పన్నెండు స్పాన్ వేసి పన్నెండు ఇప్పుడు సరిపోద్ది ఓకే ఈ పొజిషన్లో ఉంది ఇక్కడ ఓకేనా ఇప్పుడు చైనా అనేది పైకి నెట్టు పెట్టి ముందు ఈ ఆఫ్ యాక్స్ నట్టనే టైట్ చేయండి కొంతమంది కొన్ని బండ్లకి ఏంటంటే ఆ ప్యాక్స్ అన్నట్టు టైట్ చేసిన తర్వాత కొన్ని బండ్లకి చెయిన్ టైట్ అవుద్ది అందువల్ల ఈ ఆ ప్యాక్స్ అన్నట్టు టైట్ చేసిన తర్వాత చైన్ చెక్ చేయమని నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ నట్ టై టైట్ చేసాం వీలాక్స్ యాక్స్ టైట్ చేయవండి ఇప్పుడు చైన్ చెక్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఎంత ప్లే ఉందో మీరు మొత్తం వీలు మొత్తం తిప్పినా సరే అదే ప్లే ఉందా లేదా అనేది పర్ఫెక్ట్గా చెక్ చేయండి ఓకేనా నేను మీరు నాలుగు చోట్ల చెక్ చేస్తారు ఆరు చోట్ల చెక్ చేస్తారు మీ ఇష్టం ఎన్ని చోట్లని చెక్ చేయండి పర్ఫెక్ట్గా ఉండాలి కొన్ని బండ్లకి ఏంటంటే చైన్ అప్ అండ్ డౌన్ వచ్చి ఉంటుంది ఒక దగ్గర టైట్ ఒక దగ్గర లూజ్ ఉంటుంది ఎక్కడైతే టైట్ ఉంది అక్కడ ఆ ప్లేస్ అనేది ఇక్కడే పెట్టుకొని ఒకసారి ఆ టైట్ ఉన్న ప్లేస్లో మీరు అలాగే వదిలేయకుండా కంపల్సరీగా ఈ ఆఫ్ హక్స్ లూజ్ చేసి ఈ చైన్ ఒక్క పాయింట్ మళ్ళీ లూజ్ చేసి మళ్ళీ చైన్ అనేది పైకి లేపెట్టి టైట్ చేసి మళ్ళీ మళ్ళీ చైన్ అనేది మొత్తం చెక్ చేయండి ఓకేనా టైట్ ఉంది కూడా వదిలేసిన వాళ్ళేమంటే రన్నింగ్లో బర్ర బర్రా బర్ర బర్రా సౌండ్ వస్తుంది అందువల్ల ఎక్కడైతే టైట్ ఉందో అనేది ఒక పాయింట్ అనేది కంపల్సరీగా లూజ్ అనేది పెట్టండి లూజ్ ఉంది కూడా లూజ్ ఉంటుంది తప్పదు టైట్ ఉంది కూడా కంపల్సరీగా ఒక పాయింట్ లూజ్ పెట్టాలి ఎందుకంటే చైన్స్ ప్యాడ్ అనేది అప్ అండ్ డౌన్ వచ్చిన తర్వాత కంపల్సరీ లూజ్ పెడాల్సింది అప్ అండ్ డౌన్ వచ్చిందంటే ఇంకా దానికి ఏరే మార్గం లేదు చైన్ స్ప్యాడ్ అనేది చేంజ్ చేసుకోవాల్సింది ఓకే భయ్య ఇప్పుడు ఇటు పక్క టైట్ చేసాం చైన్ అనేది కరెక్ట్గా ఉంది ఇటు పక్క ఎన్ని పాయింట్లు అయితే మనం టైట్ చేస్తామో అటుపక్కనే అన్ని పాయింట్స్ టైట్ చేయాలి ఓకేనా ఎందుకంటే అటుపక్క టైట్ చేసాను బట్టి వీల్ సెంటర్ ఉండాలా లేకపోతే చైన్ గాడలు తగల తగలాలా లేదని డిసైడ్ అవుద్ది ఇప్పుడు నేను ఇటుపక్క ఐదు పాయింట్లుగా టైట్ చేసింది ముందు లాక్ చేసిన లూజ్ చేస్తాను ఇది లూజ్ కావట్లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఓకే ఐదు ఇప్పుడు ఐదు ఐదు ఆరు ఓకేనా ఇప్పుడు అనేది టైట్ చేసాము టైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటుపక్క ఈ నట్లు అనేది ఇప్పుడు లాక్ చేయబోపండి భయ్యా ఇప్పుడు ఓన్లీ మనం చైన్ నట్లు లాక్ చేసిన తర్వాత వీ యాక్సిల్ నట్ అనేది ఫుల్ టైట్ చేయండి ఓకేనా అటు ఇటు పక్క ఎంత టైట్ అటు పక్కన ఎంత టైట్ చేస్తాం అది టైట్ చేసిన తర్వాత ఈ వీ యాక్సిల్ నట్ అనేది టైట్ చేయండి ఇప్పుడు టైట్ చేసేటప్పుడు చూసుకోండి ఇక్కడ కొన్ని బండ్లకి ఏంటంటే ఈ నట్టు అనేది తిరగద్ది ఓకేనా ఈ నట్టు అనేది తిరిగినప్పుడు ఏం లేదు దాన్ని చేత్తో పట్టుకోండి లేకపోతే పద్దెనిమిది స్పాన్ రేసి పట్టుకోండి లేకపోతే మీ అక్కడ అంటే కట్టినమే వేసి పట్టుకోండి ఇక్కడ మాత్రం వీల్ మాత్రం ప్రెస్ అయ్యే వాపండి ఎందుకంటే మళ్ళీ వీల్ క్రాస్ అయిపోద్ది మళ్ళీ చైన్స్ పెట్టు ప్రాబ్లం వస్తుంది అందుకని మీరు నట్టు పట్టుకున్నప్పుడు నట్టు వరకే పట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళనట్ టైట్ చేస్తాం ఆ బ్యాగ్స్ నట్టు టైట్ చేస్తాం చైన్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి నట్లు టైట్ చేసిన తర్వాత చైన్ ఏమైనా టైట్ అయిందని చెక్ చేసుకోండి ఒకసారి మళ్ళీ మొత్తం చెక్ చేసుకోండి క్లారిటీగా ఏం తొందర ఏం లేదు చైన్ టైట్ చేసినా బట్టి మీ డ్రైవింగ్ బండి డ్రైవింగ్ అనేది ఆధారపడి ఉంటుంది చైన్ కన్నా ఏమాత్రం అటు తేడా ఏంటంటే బండి తొలాలంటే వరస్ట్గా ఉంటుంది అందువల్ల చైన్ టైట్ చేసేటప్పుడు జాగ్రత్తగా టైట్ చేయమని నేను చెప్తాను ఓకే ఇప్పుడు చైన్ అయితే పర్ఫెక్ట్గా మొత్తం సరిపోయింది భయ ఇప్పుడైతే చైన్ టైట్ అయిపోయింది ఇంకా మనకి చైన్ అన్లెవల్ కానీ ఏం లేదు చైన్ మనకి బండి మీద డబల్స్ కూర్చున్నా సరే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ నట్లు లాక్ చేసిన నట్లు అనేది లూజ్గా ఉంది ఇప్పుడు మనవి లాక్స్ నట్టు ఆ ప్యాక్స్ నట్టు టైట్ చేసిన తర్వాత ఈ లోపల నట్టు ఒక్క పాయింట్ టైట్ చేయండి ఓకేనా చైనా చూసుకుంటే కదలకుండా ఇప్పుడు ఈ నట్టు ఏం చేస్తారంటే ఆ నట్టుకి లాక్ చేసేయండి ముందర నట్టు లూజ్ అవ్వకుండా వైబ్రేషన్కి లూజ్ అవ్వకుండా ఇలా అనేది లాక్ చేసేయండి అదేవిధంగా అటుపక్క కానీ టైట్ చేద్దాం ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ చైన్ టైట్ అనేది అయిపోయింది ఇక్కడ నుంచి యాక్చువల్గా ఇప్పుడు చైన్ టైట్ అనేది కొన్ని ఎక్కువ పాయింట్స్ సెట్ చేస్తారు అక్కడనేది తక్కువ పాయింట్స్ సెట్ చేస్తారు మీకు అనేది ఒక ఐడియా కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఈ లైన్స్ లాగా ఉంటుంది మనకి ఈ ఇక్కడ చూసుకుంటే ఒకటి రెండు మూడు మూడో లైన్ కొద్దిగా పక్కనుంది ఏది మాములు చైనా చేసిన ప్లేట్ లైన్ లా అనబడుద్ది మీరు అబ్జర్వ్ చేయండి మీ బండికి చూడండి లైన్ లాగా ఉంటుంది ఆ లైన్కి ఎలా ఉండాలి అటుపక్క ఎలా ఉందో ఇటుపక్కని అలాగా ఉందో లేదా అని చెక్ చేసుకోండి ఓకే ఇటు పక్కన అలాగే ఉంది కరెక్ట్ పర్ఫెక్ట్ తర్వాత ఏంటంటే కొన్ని బండ్లకి వీలు అనేది వెనక్కి తిప్పినప్పుడు కొన్ని బండ్లకి పట 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 సౌండ్ వస్తుంది చైన్స్ ప్యాడ్ అనేది సౌండ్ వస్తుంది ఆ బండ్కి ఏంటంటే యాక్చువల్గా చైన్స్ ప్యాడ్ అనేది ఉంటుంది వెనక్కి తిప్పినప్పుడు దానివల్ల ప్రాబ్లం అదే లేదు ఒకసారి మీరు ఈ ఆఫ్ కేసు ఓపెన్ చేసి చూసుకోండి లేకపోతే నేను చైన్కి చెప్పాను కదా ఆయిల్ యూస్ చేయమని చెప్పి ఆ వీడియో కానీ చూసుకుంటే ఫ్రెండ్స్ ప్యాడ్ అనేది ఎలా తిప్పి చేసుకోవాలి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి ఆ వీడియో కానీ చూడండి చైన్కి టైట్ చేస్తాను కాబట్టి చైన్ కేసు ఆయిల్ కానీ మీరు ఒకసారి తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చైన్ టెడ్ అనేది అయిపోయింది మనం ఈ చైన్ క్యాప్ అనేది వేస్తాం యాక్చువల్గా మీరు ఎప్పుడైనా సరే చైన్ చేసేటప్పుడు కంపల్సరీగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బండి అనేది శాకాబ్దాలు వీక్ ఉందా లేదా బండి మీద ఎంతమంది ఎక్కతారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చైన్ అనేది టైట్ చేయాలి అందుకే ఇందాక మీకు చెప్పింది ఓకేనా ఎప్పుడైనా సరే కొన్ని బండ్లకి చైన్ టైట్ చేసిన తర్వాత బండిలో మనుషులు ఎక్కిన తర్వాత కొన్ని బళ్ళకి చైన్ అనేది ఓవర్ టైట్ అవుతుంటుంది ఎబ్జెట్ టూ పాయింట్ జీరో టీ సపరేట్ వీడే చేస్తాను ఇప్పుడు ఈ స్పెండర్ గురించి అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఒక్కోసారి ఏంటంటే మనకి చైన్ గాడికి వీలు తగలుతుంటది ఈ వీలు వేసే ముందర పోయి రన్నింగ్ లో బర్క్ బర్క్ బరక్ బరక్ తగలుతుంటది అది ఎందుకు తగులుతుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అది ఏం లేదు భయ్య మనం చైన్ టైట్ చేయడం పొరపాటు ఇటుపక్క ఒక ఐదు పాయింట్లు చేస్తుంటాం అటుపక్క వచ్చినప్పుడు మూడు పాయింట్లు చేస్తుంటాం వీల్ అనేది క్రాస్గా ఉంటుంది క్రాస్గా ఉన్నప్పుడు ఏమైందంటే మనం బండి రన్నింగ్ చేసినప్పుడు వీలు అనేది అక్కడ తగులుతుంటుంది అటువంటి టైంలో మీరేం చేయాలంటే మళ్ళీ ఈ వీలాక్స్ నట్ అనేది కొద్దిగా లూజ్ చేసుకొని ఇది అనేది ఇలా అనేది రెండు పాయింట్లు అనేది టైట్ చేస్తామంటే వీల్ వీలు అనేది ఇటుపక్క వస్తుంది కాబట్టి అప్పుడు అనేది చైన్ గాడ్లు తగలకుండా మనకి బండి అనేది రన్నింగ్ అనేది అవద్ది ఓకేనా అది మనకి అంత మించి ఇది బండిలో ప్రాబ్లమ్స్ అయితే ఉండదు మనం చేయింటెడ్ చేసిన తర్వాత ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చేయింటెడ్ చేసేటప్పుడు మనం బండిని దృష్టిలో పెట్టుకొని చైన్ అనేది టైట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ మనం స్పెండర్కి గ్లామర్కి ఆల్మోస్ట్ అన్ని బైక్స్కి ఇదే ప్లే పెట్టి మనం చైన్ అనేది టైట్ చేసుకోవచ్చు మనం చేయింటెడ్ చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీకు చెప్పాను కదా ఒకటి వీల్ క్రాస్ ఉండొచ్చు లేకపోతే చైన్ గడిలో బర్ర బరా అని తగలవచ్చు అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా సరి చేసుకుంటే సరిపోద్ది ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు మీకు చెప్పాను మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ జై హింద్ జై భారత్